ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని, అందమైన భాషతో అందమైన అబద్దాలు నిర్మలా సీతారామన్ చెప్పారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గురువారం సాయంత్రం తిరుపతి బైరాగిపెట్టడలోని గంధమనేని శివయ్య భవన్ సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఉపాధి తప్ప ఉద్యోగాల గురించి చెప్పలేదని, ట్యాక్స్ వ్యవహారంలో కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేశారని విమర్శించారు. నేతి బీరకాయలో నెయ్యెంత ఉందో బడ్జెట్ కూడా అదే విధంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్లో అయోధ్యాంశాన్ని ఎందుకు లేవనెత్తారని నిలదీశారు. బీజేపీ నేతల వైఖరితో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, దేశంలో మతకల్లోలాలను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రపతిని అయోధ్యకు ఎందుకు ఆహ్వానించలేదో తెలియజేయాలన్నారు. పార్లమెంటు భవన్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవకుండా దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్మును డమ్మీ చేశారన్నారు. రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ రాజకీయాలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలో ఎన్నికలు జరిగే కేరళ రాష్ట్రంలో గవర్నర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని, న్యాయ వ్యవస్థను నరేంద్ర మోదీ ధ్వంసం చేశారన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం జరుగుతూ ఉంటే జగన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని, ఏపీలో ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉండడంతో జగన్ మోదీ జపం చేస్తున్నారని నారాయణ విమర్శించారు. సెక్యులర్ డెమోక్రటిక్ సిస్టానికి ప్రతినిధివా, లేదంటే ఒకనొక రిలీజియస్ ప్రతినిధివా తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిస్తారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిస్తారు, ఇంకా ప్రైమ్ మినిస్టర్ అయితే పోయి శాస్త్రంగా దండం పెట్టి అడ్డం పడుకుంటున్నాడు పోయి దేవుళ్ళకెడ. అందువల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో మన రాజ్యాంగానికే ప్రభావం ఎక్కడి నుంచి వస్తుందంటే మన ప్రధానమంత్రి నుంచి వస్తుంది. చాలా ప్రమాదం. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఏం చేస్తున్నారు, ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా తక్కువగా చేయడం లే. వాళ్ళు వారణాసిలో ఒక మసీదు కింద దేవాలయం ఉందని, దాన్ని తిరిగి చూశారని పూజలు చేసుకోమని చెప్తున్నారు. అంటే పునాదం మొత్తం కదిలేస్తారు. ఇంకా ఈ భారతదేశం ఉన్నటువంటి ప్రతి ధార్మిక సంస్థలు, అది ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందువులు కావచ్చు, అవి తోపుకుంటూ పోవడం మొదలుపెడితే ఇక ఈ చూడకుండా పోయే పునాది ఎక్కడ దాకపోతే పార్లమెంటరీ పునాదం తెలియస్తారు. ఇంకా ఒకప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు మొత్తం ప్రకృతి వైపు ఊర్లో మునిగిపోయినాయి, గుడ్లు గుళ్ళు మునిగిపోయినాయి, అతను కొత్తగా టౌన్స్ వచ్చినాయి, అనేక జరిగాయి. అంత బ్రిటిష్ వాళ్ళ ముందర అనేక మంది పరిపాలించారు, దాడులు చేశారు, ఆర్య నాగరికులు దాడులు చేశారు. ఇవన్నీ తోపుకుంటా పోతే మనం ముందుకు ఎప్పుడు పోతాం? ఇది ఒక ప్రమాదకరమైన దారిని. ఈ మత సంస్థలను కలబెట్టి పునాదులు తొవ్వి దాని నుంచి వాస్తవాలు తీసి మళ్ళీ పూజలు చేయడానికి అవకాశం కల్పించే స్థాయి కోర్టు రోజు ఆ విధంగా ఇస్తే ఇక తగదు రామని చెప్పి బీజేపీ గవర్నమెంట్ దాన్ని తీసుకుని జరుగుతుంది.